వాక్యములోనికి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామమునకు ఈ దినమున ఏ వాక్యము ద్వారా మీరు నాతోను మాతోను మాట్లాడనయ్యన్నారో ఆ వాక్యములో నుంచి మేము గ్రహించే ఆత్మీయ జ్ఞానమును మాకు అనుగ్రహించి మా జీవితాలను సరిచేసుకుని మీ కొరకై మేము కొనసాగేటువంటి మీ కృప దయచేసి మహిమనందమని యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించడం వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజు పరిశుద్ధ గ్రంథము నుండి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20 నుంచి 24 వరకు రాయబడిన మాటలను మనము ధ్యానించుకున్నాము. ఈ అధ్యాయంలోని మాటలలో పాపము చేయవాడే మరణమునందును, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడాలన్నిటినీ నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల అతడు మరణము నొందడు అవశ్యముగా బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకములనికి రాదు, అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణము నొందుట చేత నాకేమైనా సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటి ప్రకారం జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి క్రియలు ఏమాత్రము జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును అని వ్రాయబడి ఉన్నది. ఈ వాక్యమును మనం గమనిస్తే శరీర మరణముతో పాటు ఆత్మ మరణమును గురించి రాస్తున్నాడు. శరీర మరణము అందరికీ ఉంది, దుష్టులకు ఆత్మ మరణము శరీర మరణము రెండు ఉన్నాయని కూడా తెలియచేయచ్చు. పాపము చేయవాడెవడో వాడే శరీర మరణము ఆత్మ మరణము పొందుతాడని, దుష్ట కార్యములు చేసేవారి దుష్టత్వము వారితోనే ఉంటుంది అని రాస్తూ ఉంటున్నాడు. అయితే నీతిపరుని నీతి ఆ నీతి మంతుడితోనే ఉంటుంది అని కూడా రాస్తూ దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి ఏ ఒక్క పాపము కూడా ఆ వ్యక్తిలో నిలిచి ఉండకుండా విడిచిపెట్టి దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు నీతిని న్యాయమును చివరి శ్వాస వరకు నమ్మకముగా అనుసరిస్తే అతనికి ఆత్మ మరణము ఉండదు. అంతేకాకుండా అతడు గతములో చేసిన పాపములన్నీ విడిచిపెట్టి ఉన్నాడు గనుక నేను అతని పాపములను మరలా జ్ఞాపకము చేసుకునని దుష్టత్వమును విడిచి దేవుని వెంబడించే వ్యక్తి గురించి దేవుడు తెలియచేయుచున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వాక్యములో దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును అని వాక్యము రాయబడి ఉంది. దుష్టుని దుష్టత్వపు అలవాట్లు తలంపులు క్రియలు ఎలా ఉంటాయో, అట్టి వారు ఎలాంటి క్రియలు కలిగి ఈ లోకంలో జీవిస్తారో కొన్నిటిని మనము చూద్దాం. కోపము ద్వేషము ద్రోహము చేసే లక్షణములు, లంచము పుచ్చుకొని జీవించే అలవాట్లు, వ్యాపారంలో దొంగ కొలతలతో ఎదుటి వారిని మోసం చేసేవారు, వడ్డీ వ్యాపారం చేసే లక్షణములు, అసూయపరులుగా ఉండి మోసము చేసే హృదయముతో ఉంటారు, కామముతోను మోహపు చూపులతోను జారత్వము జరిగించాలని కోరికలు కలిగి ఉంటారు, దూతులు మాట్లాడే అలవాటుగా వారికి ఉంటుంది, అవిశ్వాస పరులుగాను శకునములు వాస్తులు చూసేవారు, ధనాశత ఉండి అవినీతి క్రియలు చేసేవారిగా ఉండి నేత్రాశలతోను అక్రమ సంబంధాలు కలిగి దుష్ట సాంగత్యములతోను డంబపు మాటలతోను తల్లిదండ్రులను ఇతరులను ప్రేమించే మనస్సు లేక అబద్ధములాడేటువంటి వారుగాను అబద్ధ బోధలు చేసేవారిగాను విగ్రహారాధికులుగాను రెండు నాలుకలు కలిగినటువంటి వారుగాను దేవుని ఆజ్ఞలు విధులు కట్టడలు మరచి స్వంత ఆలోచనలతో దేవుని చిత్తమును కాక వారి సొంత చిత్తమునే నెరవేర్చుకునేటువంటి వారిగా ఉండి అల్లరితో కూడిన ఆటపాటలు చేసేవారిగాను మత్తు పదార్థములు సేవించేవారిగాను హత్యలు చేసేవారు కలహములు కక్షలు కలిగిన వారుగాను సోదిగండ్రుగాను మంత్రజ్ఞులను వెంబడించేవారిగాను శరీర వేషములు వేసుకునేవారుగాను ఆత్మను మోసపరుచుకునే గ్రుడ్డితనముతోను అపనిందలు వేసేవారిగాను ఎదుటి వారిని ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసేవారు జగడగొండితనము కలిగిన వారు ముసలమ్మ ముచ్చట్లతో ఎదుటి వారి జీవితాలను నాశనము చేసేవారు. ఈ వాక్యము నాకు కాదు ఎదుటి వారికే అని తనను తాను మోసము చేసుకునేవారు ఆత్మ దిగంబరులుగాను నిలువెచ్చని స్థితి కలిగిన వారుగాను గర్వముతోను నేను నీతిపరుడును అనే అహముతోను మారు మనసు పొందాము అని అనుకుంటారు గాని క్రియలు మాత్రం అలాగే ఉండి జీవించేటువంటి వారు దేవుని సమయమును దేవుని సొమ్మును దొంగిలించే దొంగలుగాను ఇంకా హేయమైన అనేక క్రియలు జరిగించేవారు కలరు. వారే దుష్టి సంబంధులు. ఇలాంటి చెడు గుణములు కలిగిన క్రియలన్నీ విడిచి వాటి వైపు మరలా చూడక ఉంటే నిశ్చయముగా అతడు బ్రతుకును అని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియచేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వాక్యములో అయితే దుష్టుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు, వారి ప్రవర్తనను దిద్దుకొని
బ్రతుకుట వలన నాకు సంతోషమని దేవుడు తెలియజేస్తున్నాడు. పాపం చేసిన వ్యక్తి నరకమునకు వెళ్ళకూడదు అని దేవుడు ఆ వ్యక్తి కొరకు నేటికి ఎంతో వేదన కలిగి పురిటి నిప్పులతో ఆయా ఆత్మలను కనాలని ఎంతో ప్రేమించుచున్నాడు. కానీ మానవుడు దేవుని ప్రేమను గుర్తెరగక పాపము శాపమని తెలిసి దాని జీతము మరణమని తెలిసిన పాపమును విడిచిపెట్టినట్లే విడిచిపెట్టి మరలా మరలా పాపములనే జీవిస్తూ ఆయన గాయములను మరలా మరలా రేపి పాపములతోనే మరణించి నరకమును స్వతంత్రించుకునేటువంటి వారిగా ఉన్నారు. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 17వ వాక్యం నుంచి కొన్ని మాటలు మనము చూస్తే, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదవు, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసదవు, కీడు చేయవలనని నీవు నోరు తెరిచి ఉన్నావు, నీ నాలుక కపటము కల్పించున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయుంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటేవి, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మనసు వారిలారా దీనిని యోచించుకోండి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేసేదను, తప్పించుకుని వాడు ఒకడును కూడా లేకపోవును అని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేయించుకుంటున్నాడు. కనుక నీవు నేను చేసే దుష్ట క్రియలు దుష్ట సాంగత్యమును ఏ విధముగా మన క్రియలు ఉన్నవో దేవుడి వాక్యం ద్వారా జ్ఞాపకం చేయించున్నాడు. దేవుడు సృష్టి ఆరంభము నుంచి చేసిన ఈ సృష్టిలో సర్వ సమస్తము కూడా దేవుని గణపరుస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని యొక్క ఆజ్ఞకు దేవుని యొక్క మాటకు లోబడుతూ దేవుని గణపరుస్తూ కొనియాడుచూ ఉంటున్నవి. ఆయన దూతలు కాని ఆయన సైన్యము కాని సూర్య చంద్ర నక్షత్రములే కాని పరమాకాశములే కాని ఆకాశము పైన ఉన్నటువంటి జలములే కాని ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి సర్వ సమస్తము అగ్ని వడగండ్లు హిమము ఆవిరి తుఫాను పర్వతములు గుట్టలు వృక్షములు సహితము సమస్తము కూడా దేవుని గణపరుస్తూ మహింపరుస్తూ ఉన్నవి. మృగములేమి పశువులేమి నేలన ప్రాకు జీవులేమి రెక్కలతో ఎగురు పక్షులేమి సర్వ సృష్టి దేవుని మహిమపరుస్తూ దేవుని గణపరుస్తూ ఉంటున్నాయి. కానీ మానవుడు మాత్రము దేవునికి లోబడక దేవునిపై తిరుగుబాటు చేయుచు నాటి నుంచి నేటి వరకును జీవం గల దేవుని దుఃఖింప చేసేటువంటి వారుగానే ఉన్నారు తప్ప దేవుని యొక్క ఆజ్ఞలకు విధులకు కట్టడలకు లోబడి ఆయన్ని మహింపర్చేటువంటి వారుగా లేరు. దుష్టుడు తన ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుట వలన దేవునికి సంతోషమని జ్ఞాపకం చేయుచున్నాడు. లూకాసువార్త 15వ అధ్యాయం 10వ వాక్యంలో అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అని జ్ఞాపకం చేయుచున్నాడు. కేవలం మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. బాప్తిస్మం తీసుకున్న మొదటి రోజు ఏ విశ్వాసములో నీవు జీవించి ఏ క్రియలు విడిచి శరీర క్రియలని కూడా చంపి ఆత్మ యందు జీవిస్తానని యేసు ప్రభువును నీవు సొంత రక్షకునిగా అంగీకరించిన ఆ దినమున ఎట్టి ఆత్మానుసారమైన క్రియలు నీలో ఉన్నవో అవే క్రియలు నీలో తుది శ్వాస వరకు ఉంటే నీవు పరలోక రాజ్యములో చేరుతావు. కనుక మారు మనసు పొంది క్రియలను దిద్దుకొని జీవము గల దేవునికి మహిమకరముగా మనం జీవించాలని ఆశపడుతూ ఉంటున్నాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వాక్యములో తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయును నా చేతులు చాపుచున్నానని జీవము గల దేవుడు జ్ఞాపకం చేయుచున్నాడు. యేసుక్రీస్తును అంగీకరించిన నీలో ఇక సొంత ఆలోచనలు ఉండడానికి వీలులేదు. చెడు మార్గములు నీవు నడవడానికి వీలులేదు. అలా కాకుండా నీవు దుష్టుని ఆలోచనలతోనూ దుష్టుని మార్గములో ఉండి మరణానికి చేరువవుతున్న నిన్ను చూచి దిన దినము కూడా జీవము గల దేవుడు నా కుమారుడా నా కుమార్తె నీవు మారు మనసు పొంది దుష్టుని క్రియలు మరచి దుష్టత్వంలో నిలవక నా వైపే చుచ్చుచూ రక్షణ పొంది జీవించమని దినమంతయును నీ వైపు చేతులు చాపుచూనే ఉన్నాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వాక్యములో ఒక మాట ఉంది, నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది, ఇది ప్రభువు యెహోవా వాక్కు అని. ఏ క్షారముతోనైనా లేక ఏ సబ్బుతోనైనా ఈ లోకంలో నీ నా పాపములు కడుగుట అసాధ్యము, అది ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రక్తము ద్వారానే కడగబడవలసినది. గనుక ఆయన రక్తమే నీ నా దుష్టత్వమును కడిగి పవిత్రులుగా చేయగలుగుతుంది. ఒకవేళ అట్టి భయంకరమైన పాపము నీలో ఉండి అటువంటి దుష్ట కార్యములు నీలో ఉండి ఆయన దగ్గరకు చేరుకోలేకపోతున్నావేమో, అందుకనే ఆయన నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18 నుంచి కొన్ని వాక్యములు మనం చూస్తే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లగా చేస్తాను, కెంపు వలె ఎర్రవై
కొమ్మలైనను అవి గొర్రె బొచ్చువలే తెల్లగా చేస్తాను. మీరు సమ్మతించే నా మాట విననేలా భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింప చేతును అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినమన నీ పాపములు ఎంత భయంకరమైనప్పటికీ కడిగి పవిత్రునిగా యేసుక్రీస్తు చేయగలడు. ఒకవేళ కడగబడిన పాపములతో మరలా నీవు ఒక కుక్క వలె ఒక పంది వలె మరలా పాపంలో పడిపోతే నీ పాపములు కడుగుట అసాధ్యమని మాత్రం నీవు జ్ఞాపకం చేసుకో. అట్టి వారికి కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, సమ్మతించి నా మాట వినకపోయిన ఎడల నిశ్చయముగా నీవు ఖడ్గము పాలవుదువు అని. యెహోవా ఇలాగుననే మరి ఎలాగూ కూడా ఆయన మాట్లాడాడు, ఇలాగుననే సెలవిస్తున్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నీ దుష్ట తలంపుల విషయములను దుష్ట క్రియల విషయములను దేవుని యొక్క ఒక సమ్మతమైనటువంటి ప్రార్థనతోను పశ్చాత్తాప ప్రార్థనతోను ఆయన దగ్గర నీవు వేడుకొని నీ యొక్క వివాదమును తీర్చుకొని ఆయన వైపుకు నీవు మళ్ళితేనే సరి. మత్తయి సువార్త 10:34 కూడా ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. నీవు భూమి మీదకి సమాధానమును పంపవచ్చుతనని తలంచుకుడి, ఖడ్గమునే కాని సమాధానమును పంపుటకు నేను రాలేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినమున ఆయన సమాధానకర్తయని, ప్రేమ కలిగిన వాడని, ప్రేమను పంచగలిగిన వాడని, ఎంతటి పాపినైనా క్షమిస్తాడని నీవు అనుకుంటూ ఇంకా ఇటువంటి పాపములు చేయుచున్నావేమో ఆ పాపపు ఫలము నిశ్చయముగా నీవు అనుభవించదవని జ్ఞాపకం ఉంచుకునమని నా మనవి. ఒకవేళ క్షమించవలసి వస్తే ఎటువంటి పాపిని క్షమిస్తాడు అంటే పాపము నుంచి మరలా పాపము చేయక పశ్చాత్తాపముతో ప్రభు పాదముల యొద్ద చివరి శ్వాస వరకు పరిశుద్ధమైన వాక్యానుసారమైన జీవితము జీవిస్తే నిశ్చయముగా నిన్ను క్షమిస్తాడు. లేకుంటే నిశ్చయముగా ఇక్కడ ఆయన సమాధానమును పంపటకు కాదు కాని ఖడ్గమునే పంపవచ్చు తినని సెలవిచ్చిన రీతిలో సమ్మతించక తిరుగుబడి ఆయన మాట వినని ఎడల నిశ్చయముగా నీవు ఖడ్గము పాలవుతావని జ్ఞాపకము చేయుచున్నాడు. మత్తయి సువార్త 23:37 యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు ఎలాగూ చేర్చుకును అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకునవలనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి అని జ్ఞాపకం చేయుచున్నాడు. జీవము కలిగిన దేవుడు, ఓ నా కుమారుడా ఓ నా కుమార్తె అంటూ నీవు ఎన్ని పాపములు చేసినా ఎన్ని హేయ క్రియలు చేసినా ఎంతగా దూషించినా ఎంతగా వేధించినా నిన్ను ప్రేమిస్తూనే తన రెక్కల క్రిందకి చేర్చుకుని నిన్ను ప్రేమతో ఆయన ఆ పరలోక రాజ్యములో చేర్చాలని ఆశపడుతున్న దేవునికి ఈ దినమున నీవిచ్చే బహుమానం ఏమిటో ఒకసారి నిన్ను నీవే ఆలోచించుకునమని యేసుక్రీస్తు వారి నామంలో నిన్ను బ్రతిమాలుచున్నాను. మనము ఎన్నో మారులు తప్పిపోయి తొలగిపోయి దేవునికి అవమానము తెచ్చే పనులు ఎన్ని చేసినా మనమందరము ఆయనను నిందించిన పాపపు క్రియలు మానకుండా ఏయమైన క్రియలు చేస్తున్నా కూడా ఈ రోజైనా లేక ఈ నిమిషమైనా ఏయ క్రియలు మాని మనము ఆయన వైపు చూడాలని ఎంతో ఆశతో చూస్తున్నాడు. తన రెక్కల క్రింద చేర్చుకొని ఆశ్రయము కల్పించాలని నిత్య రాజ్యములో నిన్ను నన్ను చేర్చాలని ఆయన నీ వైపు నా వైపు చూస్తూనే ఉన్నాడు. దుర్మార్గముగా నీవు ఉండి మరణించుట యేసయ్యకు ఇష్టము లేదు. సోదరా సోదరి ఆలోచన చేసి మన దుష్ట క్రియల నుండి విడిచి దుర్మార్గపు పనుల నుండి మనము వేరే జీవం గల దేవుని మహిమపరచాలని జ్ఞాపకం చేయుచున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 33:11 కాగా వారితో ఇట్లను, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరణ బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా మనసు త్రిప్పుకొనడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనడి, మీరెందుకు మరణము నొందుదురు, ఇదే యెహోవా వాక్కు అని జ్ఞాపకం చేయుచున్నాడు. కనుక దుష్టుడు దుర్మార్గుడు లేక పాపములో ఉండి ఏ వ్యక్తి కూడా మరణించాలని జీవం గల దేవునికి ఇష్టము లేదు. మనమందరం కూడా మారు మనసు పొంది మన హృదయమును ప్రభు వైపు మరల్చుకొని బ్రతకాలని ప్రభు ఆశిస్తున్నాడు. కనుక మనము పాపంలో ఉండి మరణించిన దేవుని ఉద్దేశము కాదు గనక మతము వైపు కాక నీ హృదయము మార్పు దిశగా చెడును విడిచి మంచి మార్గం వైపు నీవు ప్రయాణించాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. మత్తయి సువార్త 18:14 ఒక మాట, అలాగుననే ఈ చిన్న వారిలో ఒకడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు అని తెలియచేయుచున్నాడు. నీవు నేను పాపములో మరణించుట పాతాళములో నరక వేదన అనుభవించుట మన తండ్రికి ఇష్టము లేదు. గనుకనే తానే శరీరధారిగా ఈ లోకంలో నీ కొరకు నా కొరకు మరణ వేదనలను మన స్థానములో ఆయన అనుభవించి మనలను విముక్తులు చేయుట కొరకు తన రక్తము ఆ కలువరి శిరువులో కాచి మరణించి తిరిగి లేచిన యేసయ్య ప్రేమను ఈ రోజైనా నీవు గుర్తించి నీతిని అనుసరించి నడిచి
ఆయనను సంతోషపరిచే వారిగా మనము ఉండాలని ఈ వాక్యము ద్వారా జ్ఞాపకము చేయుచున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 24వ వాక్యంలో, అయితే నీతిపరుడు తన నీతిని విడచి పాపము చేసి దుష్టులు చేయు క్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందునని జ్ఞాపకము చేయుచున్నాడు. ఈ వాక్యములో క్రీస్తుని అంగీకరించిన వారు ఎందరు ఉన్నారో వారందరికీ ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. మారు మనసు పొందిన నాటి నుండి నీవు మరణించే క్షణము వరకు విడిచిపెట్టిన పాపములో ఏదైనా ఈ రోజు ఇంకా నిలిచి ఉందేమో, అటువంటి పాపములు నిన్ను ఏలుచున్నాయేమో, నీవు విశ్వాసఘాతకుడవై మరణము నొందుటకు సమీపముగా ఉన్నావేమో, ఈ యొక్క మాట ద్వారా జ్ఞాపకం చేయుచున్నాడు. విశ్వాసి అనే వ్యక్తి విశ్వాసమును విడిచిపెడితే నిశ్చయముగా మరణము తప్పదు. విశ్వాసముగా నీవు జీవించిన దినములలో నీవు చేసిన నీతి క్రియలు కూడా నీ మరణ దినమున అవి లెక్కలోనికి రావు. ఆ దినమున నిశ్చయముగా నీవు తీర్పులో నిలబడక తప్పదు. కనుక పరిశుద్ధ గ్రంథములో పాపమును గురించి ఎన్నెన్నో ఆజ్ఞలు, ఎన్నెన్నో విధులు, కట్టడలు దేవుడు మనకు తెలియజేసి ఉన్నాడు. కనుక మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యంలో, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపమని. మరొక మాటగా రోమీయులు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వాక్యంలో, పాపం వలన వచ్చు జీతం మరణమని కూడా తెలియజేస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమము పాపమని, పాపం వలన వచ్చు జీతము మరణమని మనకి తెలిసిన ఈ దినమున నీతిమంతునిగా ఉన్నామా లేక దుష్ట కార్యములు చేసి దుష్టునిగా ఉండి పరలోక రాజ్యము కాక నరకమును స్వతంత్రించుకునే వారముగా ఉన్నామా, మనం ఆలోచన చేయవలసిన అవసరము మనకు ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 6వ వాక్యం వరకు మనము చూస్తే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారి దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా శిల్వ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక వారు మనసు పొందునట్లు అట్టి వారు మరలా నూతన పరచబడుట అసాధ్యమని జ్ఞాపకం చేయుచున్నాడు. కనుక ఒకసారి దేవుని యొక్క వరాన్ని రుచి చూచి పరిశుద్ధాత్మ యొక్క కార్యములను రుచి చూచి ఈ లోకంలో జీవము గల దేవునికి గొప్ప సాక్షిగా ఉండి తప్పిపోయి తొలగిపోయి వాక్యమును అనుసరించక పడిపోయి చెడిపోయి దేవుని సన్నిధికి దూరమైనటువంటి వారు మరలా దేవుని సన్నిధికి వచ్చినా అట్టి ఆత్మీయ ఫలములను ఫలించేటువంటి వారిగా ఉండరు. వారు కేవలం నామకాద్రుగానే ఉండి తీరుతారు. అందుకనే ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు నీతి మంతుడుగా ఉన్న తర్వాత అవినీతి మంతుడుగా మారితే మరలా నీవు నీతి మంతుడుగా ఉండి దేవుని సన్నిధిలో ఫలించట అసంభవము. కనుక వాక్యముని విని వాక్యానుసారముగా ఆత్మీయ ఫలములు ఫలించేటువంటి నీతి మంతుడుగా దేవునికి మహిమకరముగా జీవిస్తూ ఉండాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేయుచున్నాడు. జీవము గల దేవుడు ఈ వాక్యానుసారముగా జీవించే ప్రతి ఒక్కరిని ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి నామములో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నిరీక్షణే లేక కృంగిన సమయాన ఏ కాకినై వల్పరి గోవనై నిరీక్షణే లేక కృంగిన సమయాన అత్యంత నీ కృప నన్నవరించి నీ ఆత్మవరములతో నన్ను నీదు పాత్రగా చేసినందున నీ ఆత్మవరములతో నన్ను నీదు పాత్రగా చేసినందున ఎనలేని స్తుతులు అర్పించగానేనెల్లప్పుడు మరువని నీ కృపను కీర్తించదని నెల్లప్పుడు గలగల పారే సెలయేర